भारतीय जनता पार्टी मुनुगोलु एन्निकल्लो पूर्ति सिद्धंगा उंदी। मुनुगोडु प्रजलु कूडा नल्लगोंड जिल्लालो चाला चैतन्यमैनटुवंटि प्रजलु इटीवल वच्चिनटुवंटि तेलंगाण मार्पुल्लो मी सर्वेल प्रकारं कूडा ईरोजु मुनुगोडुलो खच्चितंगा भारतीय जनता पार्टी भारी मेजारिटी तो मुनुगोडु प्रजल आशीस्सुलतो मेम गेलुस्तामु। एलक्षन कमीशन एदैते षेड्यूल प्रकटिंचिंदो आ षेड्यूल नु मेम स्वागतिस्ता उन्नाम। వాళ్ళు కాదు కదా మూడో ప్లేస్ ఇచ్చేది, ఎవరు ఎవరికి మూడో ప్లేస్ ఇవ్వాలి, ఎవరికి మొదటి స్థానంలో ఇవ్వాలి ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీలు నిర్ణయించవు। పార్టీలు జడ్జి కాదు, ఇది ప్రజలు జడ్జిమెంట్ ఇచ్చేది, ఓటేసేది ప్రజలు, కాబట్టి మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు। గత అనేక రోజులుగా చెప్తా ఉన్నారు, హుజూరాబాద్ లో కూడా మోటార్లు మీటర్లని ప్రతి రైతు ఇంటికి చెప్పారు, ప్రతి బాయికడవ చెప్పారు, మోటార్లు పెట్టి డెమోన్స్ట్రేషన్ చేశారు వీధుల మీద, అనేక రకాలుగా మోటార్లు మీటర్లు పెద్ద పెద్ద మీటర్లు తయారు చేసి ట్రాక్టర్ల మీద ఆటోల మీద పెట్టి ఊరూరు దిపారు మీటర్లని కూడా, కానీ ప్రజలు నమ్మల, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా రైతుల కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని మా ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు, భవిష్యత్తులో కూడా చెప్పదు। మోటార్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము ఎప్పుడూ కూడా భావించడం లేదు। మేము రైతులకు క్వాలిటేటివ్ అంటే నాణ్యమైనటువంటి విద్యుత్తును రానున్న రోజుల్లో కూడా ఏ రకమైనటువంటి ఆటంకాలు జరగకుండా రైతులకు ప్రజలకు విద్యుత్తును అందించాలనేదే మా నిర్ణయమే తప్ప కరెంట్ మోటార్లకు మీటర్లు కాదు। ఎందుకంటే ఈ రోజు కరెంట్ అనేది నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఒక రెండు రోజులు మూడు రోజులు తిండి లేకుండా ఉంటారు తప్ప ఈ రోజు ఏ ఒక్కరు కూడా విద్యుత్ లేకుండా పది నిమిషాలు ఉండాలంటే ఇబ్బంది పడుతున్నారు। కాబట్టి విద్యుత్తుకు సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడము, రానున్న రోజుల్లో విద్యుత్తుకు సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది భారతదేశంలో రాకూడదనేదే ఏకైక లక్ష్యం తప్ప కరెంట్ మీటర్లు మోటార్లకు మీటర్లు ఎప్పుడు కూడా అనడం లేదు। ఒకటి అంటున్నాం మేము, కల్వకుంట్ల కుటుంబం అక్రమాలకు మీటర్లు పెడతాం అంటున్నాం, ఆ లెక్క లెక్క మీటర్ల లెక్క అవినీతికి మీటర్ల లెక్క పెట్టి ఈరోజు ఏ రకమైతే భూములు ఆక్రమించుకుంటున్నారు, ఏ రకమైతే మైన్స్ ఆక్రమించుకుంటున్నారు, ఏ రకమైన హైదరాబాద్లో 40-50 సంవత్సరాలుగా లిటిగేషన్ గా ఉన్నటువంటి వందలాది ఎకరాలు టిఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటున్నారో వీటన్నిటి కూడా బాజాప్త మీటర్లు పెడతామో, అన్నిటికీ లెక్కకు లెక్క తీస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం।